మహేష్ బాబు ప్రిన్స్ మహేష్ బాబుగా సినీ ఇండస్ట్రీలోకి బాలనటుడిగా అడుగుపెట్టిన ఈయన అనతికాలంలోనే తన తండ్రి కృష్ణ అలాగే అన్నయ్య రమేష్ బాబు సరసన ఎన్నో సినిమాలలో నటించి అప్పట్లోనే బాలనటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత రాజా కుమారుడు అనే సినిమా ద్వారా సోలో హీరోగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అంచెలంచెలుగా ఎదుగుతూ తన నటనతో తెలుగు ప్రేక్షకులలో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుగా పేరు పొందడమే కాకుండా ఒక బిజినెస్ మాగ్నెట్గా కూడా గుర్తింపు పొందారు. ఇక మహేష్ బాబు జన్మస్థలం విషయానికి వస్తే తెలుగు సినీ పరిశ్రమ అప్పట్లో మద్రాసులోనే ఉండేది. ఇక కృష్ణ కూడా చెన్నైలోనే సొంత నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడే సినిమాలకు హాజరవుతూ ఉండేవాళ్లు. మహేష్ బాబు విద్యాభ్యాసం కూడా మొత్తం చెన్నైలోనే సాగింది. ఇకపోతే మహేష్ బాబు జన్మస్థలం గురిపాలెం 1975 ఆగస్టు 9వ తేదీన మద్రాసులో జన్మించినప్పటికీ కృష్ణ సొంత ఊరు గురిపాలెం కాబట్టి మహేష్ బాబుకు వంశపారపర్యంగా వీరి జన్మస్థలం గురిపాలెం అవుతుంది. ఇకపోతే మహేష్ బాబు తన అమ్మమ్మ దుర్గమ్మ దగ్గర పెరిగారు. ఇక తన 4 సంవత్సరాల వయసున్నప్పుడు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన నీడ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మహేష్ బాబు. మహేష్ బాబు నటన పరంగా తన వయసు చిన్నది అయినప్పటికీ తన మొదటి చిత్రం రాజకుమారుడు సినిమా ఉత్తమ డెబ్యూ నటుడిగా నంది పురస్కారం సొంతం చేసుకున్నారు. ఆ తరువాత నిజం, ఒక్కడు, మూకుడు, శ్రీమంతుడు వంటి సినిమాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకోవడం మహేష్ బాబుకే చెల్లింది. గురిపాలెం నుంచి వచ్చిన ఒక యువకుడు తన నటనతో ప్రేక్షకులను మైమరిపింప చేసి సూపర్ స్టార్ హీరోగా ప్రస్తుతం ఒక వెలుగు వెలుగుతున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్గా మహర్షి సినిమాకి గాను జాతీయ పురస్కారం దక్కింది. ఇది మహేష్ బాబు స్టామినాని చూపిస్తుంది, మహేష్ బాబు నెంబర్ 1 అనడానికి ఇవే కారణాలని చెప్పవచ్చు. అంతేకాకుండా రీసెంట్గా వచ్చిన సరిలేరు నీకెవరు ప్రపంచ స్థాయి రికార్డులు కలెక్షన్ల పరంగా సాధించింది. ప్రపంచ స్థాయి గుర్తింపు ఇచ్చిన సినిమా కూడా ఇది ఒకటని చెప్పవచ్చు. ఆల్ ఇండియా సినిమా మా నిర్మించేందుకు మహేష్ బాబుకు ఇలాంటి కలెక్షన్లు తో కూడిన సినిమాలు దోహదపడతాయని, అభిమానులకి ప్రేక్షకులకి ఈ కలెక్షన్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి చెప్పడానికి ఏటు వంటి సందేహాలు లేవు అన్ని కొన్ని వర్గాలలో వినపడుతున్న సమాచారం.